హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్సాన్ ఆల్ రౌండర్ సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో ఫ్లాష్ కార్డ్స్ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయండి అనిమల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బర్డ్స్ కలర్స్ షేప్స్ ఆల్ఫాబెట్స్ ప్రొఫెషనల్స్ అండ్ అనిమల్ బుక్ కూడా ఉందండి సో అన్నీ ఇవాళ చూపిస్తాను మీకు ఇవి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి మనకు వన్ ఇయర్ నుంచి పిల్లలకండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా యూజ్ అవుతాయి డైరెక్ట్గా బుక్స్లో అయితే పిల్లలకి అంత కాన్సన్ట్రేట్ చేయరు ఇవైతే బాగా యూజ్ అవుతాయి వన్ బై వన్ ఎటువంటి అనిమల్స్ ఇచ్చారు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ వన్ అండి ఇది అనిమల్స్ ఫ్లాష్ కార్డు ఇందులో ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా సో ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా సో అనిమల్ ఫోటోతో పాటుగా మనకు రిటర్న్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో ప్రతి స్పెల్లింగ్తో పాటు అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి పిల్లలు ఏం చింపడానికి కూడా అంత ఈజీగా ఏం చినిగిపోవు సో ఇక్కడ చూడండి ఒకసారి అన్ని ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఏమేమి ఉన్నాయనేసి డీరు క్యామెల్ గొరిల్లా కౌ హార్ట్స్ రైనోసర్ ర్యాబిట్ అలా ఇచ్చారు ఫైనల్లీ మనకు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉంటే అన్నీ నేర్చుకున్న తర్వాత మ్యాచ్ చేయడానికి ఒక ఫ్లాష్ కార్డ్ సపరేట్గా ఇచ్చారండి సో డిఫరెంట్గా ఇచ్చారు మ్యాచింగ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇవన్నీ కూడా అనిమల్ ఫ్లాష్ కార్డ్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదండి ఇవి ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి ఇవి కూడా ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఇక్కడ మనకి రిటర్న్ కూడా ఉంచండి వన్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా వన్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలండి అండ్ ఇక్కడ చూడండి వాటర్ మెలన్ యాపిల్ ఆరెంజ్ ఇలాగ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయండి మనకు అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలు చాలా ఈజీగా గ్రాఫ్స్ గ్రాస్ప్స్ చేస్తారు ఈ గ్రాస్పింగ్ అనేది మనకు ఇలా చూపించడం వల్ల చాలా బాగుంటుందండి బుక్స్లో అంటే రెగ్యులర్గా రొటీన్ ఉంటాయి కాబట్టి పిల్లలు కాన్సన్ట్రేట్ చేయరు ఇవైతే చాలా బాగా చూస్తారండి పిల్లలు కూర్చోండి అండ్ ప్రతి ఒక్క ఫ్రూట్ అంటే మనకు దొరకదు కాబట్టి సీజనల్గా ఉంటాయి సో బెటర్ గో విత్ ద ఫ్లాష్ కార్డ్స్ అంటారండి అండ్ ఇవాళ ఇటు ఈ ఈ నవే డేస్లో ఏంటంటే మెన్ ఉమెన్ అందరూ వర్కింగే కాబట్టి అంత టైం ఉండదండి మనం డిఫరెంట్గా ఫ్లాష్ కార్డ్స్ చేసి పిల్లలు చూపించడానికి ఇక్కడ చూస్తున్నారు కదా రిటర్న్గా ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా ఉన్నాయో మనం కూర్చోబెట్టి పిల్లలు చూపిస్తే అది కూడా వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూద్దామండి ఇవేంటంటే బర్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గూసు ఫ్యాల్కను స్వాగ్ హమ్మింగ్ బర్డ్ ఇలాగ ప్రతి ఒక్క బర్డ్ ఉన్నాయండి ఇందులో ట్వంటీ ఎయిట్ బర్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా అన్నీ ఒకసారి చూడండి పీకాక్ వీవరు వుడ్ పెకర్ కుకు సో ఇలా ప్రతి కార్డు ఎందుకు చూపిస్తున్నారంటే మీరు కూడా పర్చేస్ చేయాలంటే సో ఏమున్నాయనేసి తెలియదు కదండి అందుకని చూపిస్తున్నాను జస్ట్ ఒక నోట్ మాత్రం ఉంటారు వాళ్ళు అందుకని ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మ్యాచింగ్ ఇచ్చారు ఫైనల్లీ పిల్లల్ని ఏం నేర్చుకున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు సో క్రో కాక్ ప్యారెట్ పీకాక్ అని ఇచ్చారు ఎక్కడ మ్యాచ్ చేస్తారని బట్ దాన్ని చూసి మనం పిల్లలు ఎంత లర్న్ చేస్తున్నారో కూడా అర్థమైపోతుంది అండ్ ఇదేంటి యూజ్ అంటే పిల్లలకి ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ చూపించి మనము ఆవులని పీకాక్ అని ఇలా నేర్పిస్తే పిల్లలు ఈజీగా నేర్చేసుకుంటారండి విత్ స్పెల్లింగ్ కూడా నేర్చుకుంటారు ఎల్కేజీ యూకేజీ పిల్లలైతే ఇవేంటో బాగున్నాయి అనేసి కూర్చుంటారు మన దగ్గర కొద్దిసేపు ఫోకస్డ్గా సో నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇదేంటంటే వెజిటేబుల్ ఫ్లాష్ కార్డ్స్ అండి ఇవి కూడా ట్వంటీ ఎయిట్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో ర్యాడీషు ఆనియన్ జింజర్ కార్నర్స్ స్పినాచ్ ఫెనో గ్రీకు సో మనం డైరెక్ట్గా నేర్పించుకుందాం ఇంట్లో చూపించి అంటే మనకే కొన్ని తెలియదండి పెద్దవాళ్ళకి నాకు తెలిసినంత వరకు సో మనకు కూడా చాలా తెలుసుకోవడానికి ఉంటాయి సో ఇక్కడ చూడండి పొటాటోస్ లేడీస్ ఫింగరు సో మనకు తెలిసినవి కామన్ క్యారెట్ బీట్రూట్ ఇలా తెలుస్తాయి ప్రతి ఒక్కదానికి ఇంగ్లీష్ నేమ్ కూడా తెలియాలని ఏం లేదు కదండీ సో బ్రింజాలు అండ్ స్వీట్ పొటాటో అన్నీ చూడండి బీటర్ గార్డ్ పీస్ సో బఠానీలు అనేసి ఇవి అవి అని పిల్లలు చూపించడం మనకు అన్నీ తెలియదు కదండీ సో ప్రతి ఒక్క పేరెంట్కి తెలియాలని ఏం లేదు ఈ ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుందండి నాకు తెలిసినంతవరకు సో కెన్ హ్యాపీలీ బై బై ఇట్ అండి సో ఇందులో కూడా చూడండి మ్యాచింగ్ ఇచ్చారు అన్నీ నేర్చుకున్న తర్వాత పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో కూడా మనం చూడొచ్చు సో నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ కూడా చూద్దామండి సో ఇవి ఆల్ఫాబెట్ ఫ్లాష్ కార్డ్స్ ఇవి కూడా ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారు ఏంటి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అనుకున్నాను ట్వంటీ ట్వంటీ సిక్సే కదా ఆల్ఫాబెట్స్ అనేసి కానీ ఇందులో వచ్చేసి టోటల్ ఒక ఫ్లాష్ కార్డ్లో ఆల్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు అండ్ అనదర్ ఫ్లాష్ కార్డులో వచ్చేసి మ్యాచింగ్ ఇచ్చారండి సో ఇక్కడ చూద్దాం ఏమున్నాయో సో ఏ నుంచి జెడ్ వరకు ఇచ్చారండి చూస్తున్నాను కదా యాపిల్ బాల్ రిటర్న్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి క్యాపిటల్ లెటర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడండి సైమల్టేనియస్గా మనం రెండు నేర్పించుకోవచ్చు పిల్లలకి చూడండి ఎల్ అన్నీ ఇచ్చారు ఓపీక్యూ విత్ పిక్చర్స్ ఇచ్చారు కాబట్టి పిల్లలు పిక్చర్ చూసి అదేవిధంగా లెటర్స్ మనం ఎలా నేర్పించాలంటే అలా నేర్పించుకోవచ్చు సో కంప్లీట్గా ఆల్ఫాబెట్స్ కూడా ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ప్రొఫెషనల్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి సో ఇందులో కూడా ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చారు సో చూద్దాం ఏమున్నాయో ఫస్ట్ చూడండి మెజీషియన్ నుంచి ప్రొఫెషనల్స్ చూడండి షెఫ్ అకౌంటెంట్ పోస్ట్ మ్యాన్ సెక్యూరిటీ గార్డు వెట్ వెటర్నరీ వెటర్నరీ ఏరియన్ అండ్ ఇంజనీర్ ఆస్ట్రోనాట్ లాయర్ పైలట్ ఫార్మర్ ఫ్యాషన్ డిజైనర్ పోలీస్ మ్యాన్ బార్బర్ ఫ్లోరిస్ట్ ఆర్టిస్ట్ సైంటిస్ట్ నర్సు డాక్టర్ ఫైర్ ఫైటర్ ప్లంబర్ డెంటిస్ట్ కార్పెంటర్ ఫోటోగ్రాఫర్ సోల్జర్ టీచర్ ఎయిర్ హోస్టర్స్ ఈ విధంగా ఇచ్చారు అగైన్ ఒక మ్యాచింగ్ కార్డ్ ఇచ్చారు ఫైనలీ పిల్లలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి మనం పిల్లలు చూపించలేము కాబట్టి ఈ ఫ్లాష్ బోర్డ్స్తో బాగా యూస్ఫుల్ అయితే ఉందండి నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ వన్ చూద్దాము ఇవచ్చేసి కలర్స్ అండ్ షేప్స్ సో ఇంకో చూడండి ఫస్ట్ కలర్ షేప్స్ చూడండి ఫోర్టీన్ కార్డ్స్ ఇచ్చారండి ట్వంటీ ఎయిట్లో సో రెక్టాంగిల్ సర్కిల్ స్క్వేర్ హెగ్జాగాను యారో సెమీ సర్కిల్ లాక్డో స్టార్ క్రిసెంట్ ట్రయాంగిల్ రాంబస్ ఓవెల్ హార్ట్ షేప్ పెంటగాన్ ఇలాగ ఫోర్టీన్ కార్డ్స్ అన్నీ కూడా రిమైనింగ్ ఫోర్టీన్లో థర్టీన్ కార్డ్స్ వచ్చేసి కలర్స్ ఇచ్చారండి బ్లూ గ్రీన్ గ్రే రెడ్ ఇలాగా చూడండి బ్రౌన్ గోల్డెన్ బ్లాక్ ఎల్లో సిల్వరు ఆరెంజ్ పింక్ పర్పుల్ విధంగా వైట్ కార్డ్ ఇచ్చారు ఫైనల్లీ యాజ్ యూ నో మ్యాచింగ్ కార్డు ఒకటి ఇచ్చారండి కలర్స్ అండ్ అదేవిధంగా షేప్స్ రెండు కలిపి ఇచ్చారు ఇవి టూ అవి టూ ఇచ్చారు సో ఇది లాస్ట్ ఫ్లాష్ కార్డ్స్ అండి కలర్స్ అండ్ షేప్స్ సో ఇందులో నేనేమంటానంటే ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఇచ్చానంటే ఎయిట్ బాక్సెస్ చూపించానండి నేను ఇప్పటికీ మీకు ఎయిట్ కాదు సెవెన్ చూపించాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయండి ఈ సెవెన్లో వచ్చేసి మనకు ఇనిషియల్గా పిల్లలకి ఆల్ఫా బర్డ్స్ యూజ్ అవుతాయి అండ్ వెజిటబుల్స్ యూజ్ అవుతాయి అదేవిధంగా ఫ్రూట్స్ అనిమల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి అనిమల్స్ అండ్ బర్డ్స్ కూడా బాగా యూజ్ అవుతాయి ఈ కలర్స్ షేడ్స్ ప్రొఫెషనల్స్ అంటే మనకు కొంచెం పిల్లలు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకైతేనే యూజ్ అవుతాయండి అండ్ మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్ అండి అది అనిమల్స్ అండ్ బర్డ్స్ బుక్ కూడా ఉందండి ఇందులో వచ్చేసి ఏమున్నాయి హండ్రెడ్ బర్డ్స్ అండ్ అనిమల్స్ ఉన్నాయి ఇందులో డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి చూద్దాం అండి ఈ కార్డ్ వచ్చేసి చాలా తిక్కు ఉన్నాయండి చూడండి థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసి పెట్స్ బర్డ్స్ అండ్ ఫామ్ అనిమల్స్ అనేసి టూ పేజెస్ ఇచ్చారండి అండ్ వైల్డ్ అనిమల్స్ అనేసి సపరేట్గా ఇచ్చారు మనకి చూడండి ఒక టూ పేజెస్ ఇచ్చారు అండ్ బర్డ్స్ సపరేట్గా ఇచ్చారు చూడండి అండ్ సీ అనిమల్స్ ఇచ్చారు న్యాచురల్ అనిమల్స్ ఇచ్చారు అండ్ పోలార్ అనిమల్స్ ఇచ్చారు అండ్ రెప్టైల్స్ అండ్ యాంఫీబియన్స్ ఇచ్చారు గార్డెన్ అనిమల్స్ ఇచ్చారు అండ్ చిన్నపిల్లలకి ఇంత గార్డెన్ ఇవి వేరియేషన్ చూపించకపోయినా డైరెక్ట్ మన అనిమల్స్ని బోర్డ్స్ని చూపించి చెప్పచ్చండి అండ్ ఇది మిస్ అండ్ షిప్ వాళ్ళండి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అండి ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్లో తీసుకున్నాను అండ్ దీని ప్రైజ్ అదేవిధంగా ఈ మొత్తం ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసి ఈ బాక్సెస్ ఉన్నాయి కదా సెవెన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది అండ్ ఈ సపరేట్ బుక్ వచ్చేసి వన్ హండ్రెడ్ పడిందండి ఇది చిన్న వన్ ఇయర్ పిల్లలకి చేతికి ఇచ్చినా కూడా చెంపితే కూడా చిన్నగదు అంత స్ట్రాంగ్గా ఉంది బుక్ అయితే అండ్ ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసి పైన బాక్స్ కొంచెం తింగ్గా ఉంది అయితే బాగా తిక్కుగానే ఉన్నాయి కార్డ్స్ సో అండ్ బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ బుక్ వచ్చేసి హండ్రెడ్ అండి సో దీని లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సో అప్సానా ఆల్రౌండర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ ఓకే ఇట్స్ అప్సానా ఆల్రౌండర్ చిన్నపిల్లల్ని వీటితో చాలా బాగా ఎంగేజ్ చేయొచ్చు సో మీరు తీసుకున్నా కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాయ్